సూపర్ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ రావడం ఇప్పుడు కొత్తేమి కాదు. కాకపోతే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి చాలా కాలమైన తర్వాత సెకండ్ పార్ట్ రావడం చెప్పుకోదగ్గ విషయమే. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ పై లాంగ్ గ్యాప్ తో ఓ మూడు సినిమాలు రాబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. లిస్ట్ లో ఉన్న ఆ మూడు సినిమాలేంటో చూసేద్దాం. లోకనాయకుడు కమల్ హాసన్ కెరియర్ బెస్ట్ మూవీ ఇండియన్. శంకర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా 1996 లో రిలీజ్ అయింది. తెలుగులో భారతీయుడుగా రిలీజ్ అయి ఇక్కడ కూడా అదర కొట్టింది. అవినీతికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాట యోధుడైన ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఈ వ్యవస్థపై పోరాటం చేయడమే ఈ మూవీ కథాంశం. ఈ సినిమా రిలీజ్ అయి 26 ఏళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లకు ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందుతోంది. శంకర్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాకు 65 కోట్లు కలెక్షన్ వచ్చి పడింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఏకంగా 200 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రజనీకాంత్ కెరియర్ లోని హారర్ కమర్షియల్ హిట్ గా నిలిచిన సినిమా చంద్రముఖి. పి వాసు డైరెక్షన్ లో 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో 19 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పెట్టుబడికి రెండింతల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయింది. 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్ రూపొందుతోంది. అయితే ఈసారి హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. పి వాసు డైరెక్షన్ లోనే లైకా ప్రొడక్షన్స్ వారు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సినిమా రిలీజ్ కాబోతోంది. సనీ డియోల్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ గదర్, ఏక్ ప్రేమ్ కహానీ. అనిల్ శర్మ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా 2001లో రిలీజ్ అయి బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయింది. అప్పట్లోనే ఈ సినిమాని 19 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఏకంగా 130 కోట్లకు పైగానే కలెక్ట్ చేసే రికార్డు క్రియేట్ చేసింది. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతోంది. అనిల్ శర్మ డైరెక్షన్ లోని గదర్ 2గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. దీనికి 250 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత తారాసింగ్ గా మళ్లీ సనీ డియోల్ కనిపిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ మూడు సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి.